ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ద్వాదశి రోజున పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామిని దర్శించుకుంటున్నారు. ఉత్సవంలో భాగంగా అప్పన్న స్వామి శేషతల్పంపై వైకుంఠ వాసునిగా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారంలో ముందుగా పూసపాటి వంశీయులకు స్వామివారి దర్శనాలు కల్పించారు. సింహాచలంలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. పురస్కరించుకొని ఉత్తరాంధ్ర ఎలివేలి పైన లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దర్శనం ఉన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటమ్మ? మేము బొబ్బిలి నుండి వచ్చామండి. కోలాటం గ్రూపు 70 మంది, మనోహర్ సార్ గ్రూపు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తామండి. చాలా బాగా అవుతుందండి దర్శనం, మాకు చాలా బాగా చూపిస్తున్నారు, చాలా బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు? వచ్చామండి కోలాటం. కోలాటం చేయడానికి వస్తూ ఉంటాం, దేవుడిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము. మాకు అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాం. సింహాచలం దేవస్థానం విశిష్టత ఏంటమ్మా? సంవత్సరం ఒకసారి తండ్రి నిజరూప దర్శనం చూపిస్తారండి. సంవత్సరానికి గంధం ఒలిపి చూపిస్తారు. ఆ సంవత్సరానికి ప్రతిసారి రావాలండి. జీవితంలో ఏ మనిషి అయినా ఒక్కసారి ఆ గంధం ఒలిచినప్పుడు నిజరూప దర్శనాన్ని చెయ్యాలండి. అది విశిష్టత అండి. ఇక్కడ పరిస్థితి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఇక్కడ సింహాచలం దేవస్థానం నిన్న తెల్లవారుజాము నుంచి కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటే, వరహ ప్రకారం కూడా ఇక్కడ సింహాచలం దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మిగిలినాడు ఇక్కడ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం అందరికీ కలగజేస్తూ ఉంటారు. అలాగే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అలా చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా కూడా అనేక మంది భక్తులతో దర్శించుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఒక సింహాచలం దేవస్థానంలో మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీ నరసింహం వైకుంఠ నారాయణ రూపంలో ఉత్తర ద్వారం కూడా దర్శనమిస్తుంటారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అనంతరం పూలతో అలంకరించిన పల్లకిలో ఉత్తరం ద్వారా తీసుకువచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే విఐపి వివిఐఐపి ఈ భక్తులతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనం ఏర్పాటు చేసేలా కూడా ఆలయ అర్చకులు అన్ని విధాలు కూడా ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా చలి తీవ్రత ఉండడం వల్ల పిల్లలకి పెద్దలకి ఎటువంటి ఇబ్బంది కూడా వైద్యానికి సంబంధించి కూడా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి చూస్తాం. ఏదైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర భక్తులతో పాటు రెండు తెలుగు రాష్ట్ర భక్తులు కూడా ఉత్తర ద్వారా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కెమెరామెన్ ప్రేమ్తో నాయుడు, ఏపీ 24/7 విశాఖ.